जय श्री मन्नारायण श्रीमते रामानुजन्मः श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलम् प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिदेणु परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुश मुनिम् प्रणतोऽस्मि नित्यम् इन्नमुदुम्बुट्टुगे निङ्गे वा पङ्किलिये தென்னரங்கம் பாடவல்ல சீர் பெருமாள் பொன்னின் சிலை சேர் முதலையர்வேல் சேரலர்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறு ஆரம் கெடப்பர நண்பர் கொள்ளார் என்ன அவர்களுக்கே வாரங்குடு குடப்பாம்பில் கையிட்டவன் மாத்தலரை வீரம் கெடுத்த செங்கோல் கொல்லிக்காவலன் வில்லவர்கோன் சேரன் குலசேகரன் முடிவேந்தர் சிகாமணியே ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாயா நமோ யாமுனசூனவே கட்டாட்சைகலக்ஷியானாம் சுலப ஸ்ரீதர சதா அஸ்மதாச்சாரியலகி వేలుకుడి స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ పెరియవాచ్యాన్ పిల్లై దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ అలాగే ఇవాళ ఈ తిరునక్షత్రం తిరుప్పానాళ్ వార్ల దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ మా అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజి దివ్య ప్రబంధం 7వ పదికం 9వ పాసురం కున్నినాల్ కుడై కవిత్తదుం కోలక్కురవై కోత్తదుం కుడమాట్టుం கண்ணினால் விளவுயறிந்ததும் காலால் காளியன் தலை மித்திதத்ததும் முதலா மிதித்ததும் முதலா வெண்ணிசேர் பிள்ளை நல் விளையாட்டம் அனைத்திலும் அங்கு என்னுள்ளும் உள்குளிரா ஒன்னும் கண்டிடப்பெத்திலே நடியேன் காணுமாறு இனி உண்டெனில் அருளே உண்டெனில் அருளே అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ దేవకి పులంబియ పులంబల్. ఈ పాసురంలో కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో అద్భుతంగా కృష్ణ చేష్టితలన్నిటినీ క్లుప్తంగా అనుగ్రహించారు. ఇప్పటి వరకు 8 పాసురాలలో ఇంత అద్భుతంగా కృష్ణ చేష్టితలను అనుగ్రహించిన కులశేఖర పెరుమాళ్ ఈ 9వ పాసురంలో ఎన్ని కృష్ణ చేష్టితలు 10 సంవత్సరాలు ఆయుర్పాడిలో వేంచేస్తున్నాడు. ఎన్ని చేష్టితలు వాచామ గోచరం, అవన్నీ 10 పాసురాలలో అనుగ్రహించడం కుదరదు కదా. అందుకుగా ఈ ఒక్క పాసురంలోనే అనేక చేష్టితలను అనుగ్రహించి ముదలా ఇలా అనేక చేష్టితలు అని అద్భుతంగా అనుగ్రహించారు. ఇలా అనేక చేష్టితలను కాణుమారు ఇని ఉండెనిల్ అరులే, ఇని కాణుమారు ఉండెనిల్ అరులే. కన్నా ఇవేమి సేవించే భాగ్యం అడియనికి లేదు. దేవరీర అనుగ్రహం ఉంటే కన్నా ఈ 10 సంవత్సరాలు ఆయప్పాడిలో చేసిన చేష్టితలన్నిటినీ కూడా అడియనికి ఒక్కసారి సేవింపచేయవా, ఇంకొక్కసారి సేవింపచేయవా అని ప్రార్థించారు దేవకి పిరాటి కన్న పిరాన్ని. చూడండి, ఉదాహరణ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నది వెనకాల కోహ్లీ ఎంత బ్యాటింగ్ చేశాడు, ఎన్ని బౌలింగ్ చేశాడు, ఎంత సిక్స్లు కొట్టాడు, ఎన్ని ఫోర్స్ కొట్టాడు కోహ్లీ అని మళ్ళీ వెనకాల జరిగినది కూడా ఒకసారి క్రికెట్ చూపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన కన్న పిరాన్ జరిగిపోయిన 10 సంవత్సరాల ఆ చేష్టితలన్నిటినీ కూడా దేవకి పిరాటి కోసంగా ఇంకొకసారి రీక్యాప్ సేవింపచేశాడట. అన్ని చేష్టితలని మన దేవకి పిరాటికి కన్న పిరాన్ అంత అద్భుతంగా అనుగ్రహించాడు. దేవకి పిరాటిని కన్న పిరాన్ కున్నినాల్ కుడై కవిత్తదుం, ముందుగా గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన వైభవము, కోలక్కురవై కోత్తదుం గోపికలతో రాస ఆడిన వైభవము, కుడమాట్టుం కుంభ నృత్యము చేసిన వైభవము, కన్నినాల్ విలవుయరిందదుం వత్సాసుర కపితాసుర దూడ వెలగ పండుకేసి కొట్టడము, అలా ఒకేసారి ఇద్దరు రాక్షసుల్ని సంహరించడము, కాలాల్ కాళియంతలై మితిత్తదుం కాళింగ మర్దన చేయడం, కాళింగుడి యొక్క అహంకారాన్ని పోగొట్టడం మొదలా ఇలా అనేక చేష్టితలతో వెన్నిసేర్ పిల్లై ఇలా చిన్న పిల్లాడు, మనోహరమైన పిల్లాడు, అలా చిన్ని కన్నన్ అనేక విజయాలను పొందాడు మన కృష్ణయ్య. విలయాట్టం అనైతిలం ఇలా మనోహరమైన అనేక చేష్టితలు,
కన్నన్ సేవించటానికిగా ఆకర్షణీయంగా ఉంటాడు. కన్నన్ ఎంత ఆకర్షణీయమో కన్నన్ చేసిన చేష్టితలు కూడా అంత ఆకర్షణీయంగా ఉంటాయట, అంత అద్భుతంగా. అలా దగ్గర ఉండి ఆ చేష్టితలన్నీ సేవించే భాగ్యహీనురాలిని భాగ్యమే లేదే ఓ కన్న అని బాధ దేవకి, పిరాట్టికి. ఒన్నం కండిడ పెట్టిలని, ఏ ఒక్కటి నేను సేవించలేదు కన్నా అడియే. కానుమారు, ఇని కానుమారు, నీవు మళ్ళీ తిరిగి ఇంకొక్కసారి సేవింప చేస్తే అడియన్ సేవించుకుంటాను కన్నా, అరుళే అనుగ్రహించవా కన్నా అని ప్రార్థిస్తున్నారు దేవకి పిరాట్టి కన్న పిరాన్ని. కన్నినాల్ కుడైకవిత్తదుం, ఇంద్రన్ కోసంగా, ఇంద్రనికి ఆకలి కోపం వేసింది. ఆకలి కోపంతో రాత్రి పగలు 7 రోజుల పాటు రాళ్ల వర్షాన్ని కురిపించాడు. గో గోపీజన సంకులం, గో గోపీజల సంకులం అంటే ఆయప్పాడి మీద అంతా కూడా. కన్నన్ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించాడు. కోలకురవై కోత్తదుం, రాస మండలంలో గోపికలతో అంగన మంగన అంతరే మాధవ అని ఒక ఇద్దరు గోపికల మధ్యలో కృష్ణన్, ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, మళ్ళీ ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణన్, ఇలా గుండ్రంగా నుంచుని రౌండ్ గా నుంచుని రాస మండలంలో రాస ఆడడము. అలాగే కూడా మాటం కన్న పిరాన్ కుడి శ్రీహస్తంలో అనేక కుండలను పెట్టుకుని, ఎడమ శ్రీహస్తంలో అనేక కుండలను పెట్టుకుని, ముఖ పద్మం మీద అంటే తిరు ముడి మీద అనేక కుండలు పెట్టుకుని, అలాగే నడుమున ఒక తప్పెట కట్టుకుని, ఆ కుండలు పైకి ఎగురుతున్నప్పుడు తప్పెట కొడుతూ నాట్యం చేసేవాడట కృష్ణయ్య. ఇలా శ్రీహస్తాలలో ఉండే కుండలు కానివ్వండి, తిరుముడి మీద ఉండే కుండలు కానివ్వండి, ఏ ఒక్క కుండ కింద పడకుండా పైకి ఎగిరి నాట్యం చేసేవాడట తప్పెట కుడుతూ. అంత అద్భుతంగా కుంభ నృత్యం చేసేవాడట. ఆయప్పాడిలో నందగోపుడు అంత బాగా కుంభ నృత్యం చేసేవాడట. ఎప్పుడైతే కన్నను అవతరించాడో ఇంకా కన్నని చాలా బాగా కుంభ నృత్యం చేస్తున్నాడంట. కన్నినాల్ విలవుయరిందదం, కన్ననికి ఇష్టమైనవి రెండు, దూడ ఇష్టమే, వెలగపండు ఇష్టమే. అలాగే దూడ లోపల వత్సాసురుడు అనే అసురుడు ఆవహించాడు, వెలగపండు లోపల కపిత్తాసురుడు అనే అసురుడు ఆవహించాడు. ఇప్పటి వరకు పూతన ఒక రాక్షసిని సంహరించాడు. పూతన, శకటాసుర, దేనుకాసుర, ప్రలంభాసుర, అఘాసుర, కేసి, ఇలా తనితనిగా ఒంటరిగానే రాక్షసులు వచ్చారు. ఒక రాక్షసుని సంహరించాడు కన్నన్, కానీ ఇప్పుడు ఇద్దరు రాక్షసుల్ని పంపించాడు కంసుడు. ఇద్దరు రాక్షసుల్ని ఒకేసారి సంహరించాడు చాలా చాతుర్యంగా మన కృష్ణయ్య. అలాగే కాలాల్ కాళియంతలై మిది మితిత్తదుం, మితిత్తదుం తలై మిదిత్తదుం. ఏం చేశాడు కన్నన్? అద్భుతమైన ఆయప్పాడి, మధుర ఆయప్పాడి, బృందావనం ఇదంతా కూడా వ్రజభూమి. ఆ వ్రజభూమి చుట్టూత కూడా యమునా నది అయితే, ఆ యమునా నది చాలా అద్భుతంగా ఉంటుంది. యమున మన యశోద, మన సుడికొడుత్త నాచ్యార్ కూడా తిరుప్పావై దివ్య ప్రబంధంలో మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పేరు నీర్ యమునై తురైమనై, అంత విలక్షణమాన పవిత్రమాన తూయమైన తీర్థము ఏమిటి అంటే యమునా నది. ఆ యమునా నదిలో కాళింగుడు ప్రవేశించాడు. యమునంతా కూడా విషమయం అయిపోయింది. ఆ విషమయమైన యమున ఒడ్డునే పూల బంతి ఆట ఆడటం ప్రారంభించాడు మన కృష్ణయ్య గోపకులతో. ఆ బంతి ఆట ఆడుతూ కావాలని ఆ పూల బంతిని యమునలోకి విసిరాడు. అయ్యో, యమునలో పూల బంతి పడిపోయిందే, సరే నేను వెళ్ళి ఆ పూల బంతిని నేను తీసుకొస్తాను అని మన కృష్ణయ్య ఆ యమునలోకి దూకటము. ఆ కాళింగుడి మీద, కాళింగుడికి కన్నన్కి కొంత సమయము ఆ యమున లోపల యుద్ధమే జరగడము. తర్వాత ఆ తోకని గట్టిగా పట్టుకుని లాగి, ఆ తోకంతా కూడా, ఆ కాళింగుడు అంతా కూడా తోకతో పాటు కృష్ణుని చుట్టేస్తూ ఉన్నాడు. ఆ తోకని గట్టిగా పట్టుకుని లాగి ఆ కాళింగుడి మీదకు దూకి, పణాల మీదకు దూకి, ఆ పణాల మీద అద్భుతంగా నాట్యం వచ్చేసి ఆ కాళింగుడి యొక్క అహంకారం, విషమంతా కక్కేసింది కాళింగుడు. ఎప్పుడైతే విషం కక్కేశాడో ఆ విషం వల్ల అంత పొగరు అహంకారంగా ఉన్నాడు కాళింగుడు. ఇప్పుడు విషమంతా పోవడం వల్ల అహమంతా దిగింది, అహంకారం తొలగిపోగా అప్పుడు కాళింగుడు, కాళింగుడు భార్యలంతా కూడా కన్నునికి శరణాగతి చేయగా, సరే ఇంకెప్పుడు నేనుండే ఆస్థానం నా గోపికలను, నా గోపకులను, నా గోవులను, దూడలకు ఎటువంటి ఆటంకం కలగకుండా యమున ఒడ్డుకే రాకు కాళింగా, వెళ్ళిపో దూరంగా అని కన్నన్ ఆ కాళింగుని తరిమి కొట్టేశాడు. ఇలా ముదల ఇలా అనేక చేష్టితలను అద్భుతంగా చేశాడు ఆయప్పాడిలో. ఆ చేష్టితలన్నిటినీ కూడా ఇంకొకసారి
మన దేవకి పిరాటకి కారాగృహంలో ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఓ ఇంతే కదా పాశురం, మనకు చేష్టితలన్నీ తెలిసిన చేష్టితలే కదా అని అనిపిస్తుంది. కానీ వేలుకుడి స్వామి ఎంత అద్భుతంగా అనుగ్రహించారు అంటే, గోవర్ధనగిరి పర్వతం గురించి మనకు తెలుసును, ఆ పిండి వంటల గురించి తెలుసును, కృష్ణయ్య గురించి తెలుసును, ఇంద్రుడి గురించి తెలుసును, రాళ్ల వర్షం కురిపిస్తాడని తెలుసును. తెలిసిన కథే, కానీ మన పెద్దలు ఎన్నిసార్లు ఈ వైభవాలు అనుగ్రహించినా అప్పజుదై కప్పజుదు ఆరా అముదం. ఎన్నిసార్లు అనుభవించినా భోగ్యంగానే ఉంటాయి. కన్నన్ చేష్టితలన్నిటినీ కూడా అలా అంత అద్భుతంగా అనుగ్రహించారు మన ప్రియవాచ్యాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో. అలాగే వేలుకుడి స్వామి చాలా అద్భుతంగా మనకు అర్థమయ్యేలాగా ఆ వైభవాన్ని అంతటినీ కూడా ఇంకొకసారి వివరించారు. మనకు తెలియని వైభవం ఎంత ఉన్నదో ఈ పాశురంలో. ఒక గోవర్ధనగిరి పర్వతం గురించే మనకు తెలియని విషయాలు, అనేక విషయాలు అనుగ్రహించారు వేలుకుడి స్వామి. ఏదో మనకు తెలిసిందే చెప్పిందే చెప్తున్నట్లు అనిపిస్తుంది, విన్నదే విన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. గోవర్ధనగిరి పర్వతం గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? విన్న విషయమే కదా, కొత్తది ఏదైనా చెప్పొచ్చును కదా. కొత్తది ఎలా చెప్తారు, లేనిది ఎలా చెప్తారు? ఇతర సంప్రదాయాలలో అయితే పిట్ట కథలు చెప్తూ ఉంటారు. పిట్ట కథలు అవి లేవు, కల్పితం. ఏవేవో చక్కగా వాళ్ళు ఏవేవో కల్పిత కథలు అల్లేస్తూ చెప్పిస్తూ ఉంటారు. ఓ ఇలా జరిగిందా అలా జరిగిందా అని వినేవాళ్ళు కూడా తల ఊపుతూ కొత్తగా ఉందే ఈ కథ, కొత్తగా ఉందే అంటూ వింటూ ఉంటారు. కానీ మన సంప్రదాయం అలా కాదు. లేనిది చెప్పే సంప్రదాయం కాదు మన సంప్రదాయం. ఉన్న వైభవాన్నే ఆళ్వారాదులు అంత అద్భుతంగా అనుభవించారు. ఏ ఆళ్వార్లకి ఆ ఆళ్వార్లు అంత అద్భుతంగా అనుభవించారు. ఆ అనుభవాల రూపమే దివ్య ప్రబంధం. ఉదాహరణ, మనకు డబ్బులు ఉన్నాయి, అయినా సరే డబ్బులు ఏందో ఆశ ఉండదా? అయినా డబ్బులు కావాలనిపిస్తుందా, అనిపించదా? డబ్బులు మన దగ్గర ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఇంకో కోటి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఓ కోట్లు ఉన్నాయి కదా పర్వాలేదు, ఖర్చు పెట్టుకుందాం అనిపిస్తుందా? ఎంత ఖర్చు పెడుతున్నా డబ్బులు అయిపోతున్నాయి అన్న బాధ ఉంటుంది. మళ్ళీ ఇంకొక కోటి వస్తే మనకి బాగుంటుంది అనిపిస్తుంది. కనుక డబ్బులు ఎందు మన ఆశ ప్రాణం పోయేంత వరకు పోదు. డబ్బులంటే అంత పిచ్చి ప్రేమ మనకి. సరే, వస్త్రాలు, ఎన్ని చీరలు ఉన్నాయి, అబ్బా ఇంకో చీర ఉంటే బాగుంటుందే అని అనిపిస్తుంది. ఆ చీర ఎందు ఆశ పోతుందా? మన దగ్గర చాలా ఉన్నాయిగా చీరలు, అయినా ఆశ పోదు, ఇంకో చీర కావాలనిపిస్తుంది. ఎవరు కట్టుకున్నా అలాంటి చీర మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది. అదేంటో కానీ అప్పిచ్చి ప్రేమ అంతే వాటి ఎందు. అలాగే నగలు ఉన్నా మన దగ్గర, బా ఎదుటి వారు పెట్టిన నగే బాగుంది, అదే పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ నగలు ఎందు ఆశ పోతుందా? పోవట్లేదే, ఉన్నాయిగా మన దగ్గర, అయినా ఇంకోటి కావాలనిపిస్తుంది. అలాగే సోరు, సాపాటు, అన్నం, ప్రతి పూట తింటున్నాంగా, రేపొక్కరోజు తినకుండా ఉండండి. అమ్మో అబ్బా, ఆవకాయ పచ్చడి, బాగా నెయ్యి, బాగా పొడుము వేసుకుని తింటే అబ్బా. కానీ వాళ్ళ అన్నం తినకూడదే, తినట్లేదే, అయ్యో అన్నం తినాలనిపిస్తుందే అని ఎన్నిసార్లు అనిపిస్తుంది తినకపోతే అన్నాన్ని, ఆ సోరు, ఆ ప్రసాదాన్ని. అవునా, అన్నం విషయంలో మనకు ఆశ తగ్గట్లేదు, చీరల విషయంలో ఆశ తగ్గట్లేదు, నగల విషయంలో ఆశ తగ్గట్లేదు, అలాగే డబ్బుల విషయంలో మనకు ఆశ తగ్గట్లేదు. ఇక పిల్లలు, ప్రేమ పిల్లలే కదా, సరే వాళ్ళు తిడుతున్నారుగా, అయినా సరే ఆ పాశం పోవట్లేదు. పిల్లవాడు పెద్దవాడైనాడు, వాడికి ఇంకొక పిల్లాడు ఉన్నాడు, మనవడు ఉన్నాడు. కానీ తల్లి, ఓ తిన్నావో లేదో, ఇవాళ పాయసం చేశాన్రా, నీకోసమే దాచుంచాన్రా, తిందువు గాని అని ఆ తల్లి ఎంత ప్రేమగా చూపిస్తుంది. వాడు పాపం ఇంటి నుంచి వెళ్ళి వేరే ఇంట్లో ఉంటున్నా కూడా ఇవాడు వస్తాడేమో పాయసం ఉంచుదామని ఆ తల్లి ఉంచదా? ఆ పుత్ర పాసం అంత ఎక్కువగా ఉండదా పిల్లల విషయంలో తల్లికి? వాడు తిట్టాడుగా, తిట్టినా నా కొడుకే కదా అనిపిస్తుంది. ఇలా లౌకిక విషయాలలో మాత్రము మనకు ఆశ తగ్గనే తగ్గట్లా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మరి పెరుమాళ్ళ విషయము గోవర్ధనగిరి పర్వతమే కదా, విన్న విషయమే కదా, తెలిసిన విషయమే కదా. అయినా సరే వేలుకుడి స్వామి కున్నినాల్ కుడై కవిత్తదుం ఒక్క పదాన్ని అరగంట సేపు అనుగ్రహించారు.
అరగంట సేపు మనకేమనిపిస్తుంది విన్న విషయమే కదా అని అనిపిస్తుంది కానీ అప్పజుదే కప్పజుదు ఆరా అముదం పెరుమాళ చేస్థితలు ఎంత అనుభవించినా తృప్తి తీరదు ఎవరికి ఎవరికి తృప్తి తీరదు పురంబుండాన పత్తుక్కలయ్యడయ వాసనయ్యోడే విడుగయ్యం ఎంబెరుమానయ్యే తంజమెన్ను పత్తుగయ్యం పేరు తప్పాదెన్ను తుళిందిరుక్కయ్యం పేత్తుక్కు త్వరిక్కయ్యం దివ్య దేశాల యందు అమితమాన ప్రేమ కలిగిన వారికి విషయాంతరాలన్నీ కూడా సవాసనగా విడిచిపెట్టేసిన వారికి పరమాత్మే రక్షకుడు అని పరమాత్మ విషయంలో దృఢ అధ్యవసాయం కలిగి ఉన్న వారికి శాంతంగా విరక్తితో జ్ఞానముతో ఉన్నవారికి ఆచార్యుల విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగి ఉన్నవారికి తిరుమంత్రం విషయంలో బాగా విశ్వాసం ఉన్నవారికి ఈ చేష్టితలు ఎన్నిసార్లు అనుభవించినా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా అనుభవించాలి అని అనిపిస్తుందట. అడియన్ లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓ తెలిసిన వైభవమే కదా గోవర్ధనగిరి వైభవము, ఇన్నిసార్లు చెప్తున్నారే అంటే ఓ పెరుమాళ్ తిరుమచి ఇప్పుడు 9వ పాసురము, ఇంకో 2 పాసురాలు అయితే అయిపోతుంది 7వ పథకము, మళ్ళీ వెంటనే మన్ను పుగజ్ వినేసేయాలి 10 పాసురాలు, ఇది అవ్వంగానే మళ్ళీ 9వ పథకం వన్ తాళిని నైవణ అంగి వడనగరం అని దశరథుడి అవస్థ 10 పాసురాలు, అంత రామాయణమే కదా సరే అంగ నెడుమ దెల్పుడైసు 10 పాసురాలు అమ్మయ్య, ఇంకో 30 పాసురాలు వినేస్తే మనది పెరుమాళ్ తిరుమచే పూర్తయిపోతుంది, పరివాచ్యాన్ పిల్ల వ్యాఖ్యానం ఒక దివ్య ప్రబంధం పూర్తయిపోయింది అనిపిస్తుంది. అలా పూర్తయిపోతే ఏమిటి మనకి? శరీరం ఉన్నంత వరకు పెరుమాళ కళ్యాణ గుణాలు అనుభవించాలిగా. పూర్తి చేసుకోవడానికి గాన ఒక 24 దివ్య ప్రబంధాల్లో తిరువాయిముజ అయిపోయింది ఒక్కసారి ఇటుక పెట్టేసుకుంటాం. ఓ సరే తిరువాయిముజ పూరా వినేశారు కదా నంబిళ్ళయ్య గారు ఈడు వ్యాఖ్యానం, మిన్నిడై మడవారిలో ఏమేమి అనుగ్రహించారు ఒకసారి చెప్పండి అంటే చెప్పగలమా? ఓ విన్నాం అంతే కానీ అండి అవి గుర్తు లేదండి, మనసు నుంచి వెళ్ళిపోయినాయి, మన మైండ్ నుంచే వెళ్ళిపోయినాయి, గుర్తు లేదు. అర్జునుడి వలె ఉంటుంది మనకి కూడా. అర్జునుడికి ఏమయ్యింది? భగవద్గీత 700 శ్లోకాలు 18 అధ్యాయాలు విన్నాడు చక్కగా అర్జునుడు. అంతా యుద్ధం అంతా పూర్తయినాక అర్జున ఒక్కసారి భగవద్గీత పలానా అధ్యాయంలో పలానా శ్లోకం చెప్పాను కదా ఒక్కసారి చెప్పు, అయ్యో విన్నాను మర్చిపోయాను, అంతా అయిపోయింది కదా యుద్ధం అంతా మర్చిపోయాను కన్నా అన్నట్ట. మన స్థితి అట్లానే ఉంటుంది. విన్నాము అంటే వినేశాం అయిపోయింది, దివ్య దేశం సేవించాము అంటే సేవించేశాం అయిపోయింది. ఆ ప్రేమ ఉండాలిగా దివ్య ప్రబంధ విషయంలో, దివ్య దేశాల విషయంలో, అర్చావతార పెరుమాళ్ళ విషయంలో అభినివేశం ఎక్కువగా ఉండాలి. బాగా ప్రేమించాలి పెరుమాళ్ళని. పెరుమాళ్ళ మీద అంత ప్రేమ ఎప్పుడు కలుగుతుంది? ఆళ్వార్ల పాసురాలు మనసారా అనుభవించాలి, పూర్తయిపోవాలి అని కాదు. అలానే ఎక్కువ సాగ తీసుకోకూడదు. వేలుకుడి స్వామి ఎలా సాగిస్తారో తెలుసునా? ఒక పాసురం ఉన్నది, వ్యాఖ్యానము ఉన్నది. వ్యాఖ్యానము ఉన్నది ఉన్నట్టుగా మనం అనుభవిస్తే మనకు అర్థం కాదు. ఆ వ్యాఖ్యానంలో భావాలను వేలుకుడి స్వామి వ్యాఖ్యాన కాలక్షేపాన్ని ఉపన్యాసంగా అనుగ్రహిస్తారు. అలాగే మనం ఇప్పుడు అనుభవించుకుంటున్నాం. అందుకుగా మన మనసుకి బాగా హత్తుకుంటోంది ఒక్కొక్క పాసుర వైభవం. అలా చెప్పుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు. ఉదాహరణ, నంజియర్ గారు నంబిళ్ళయ్య గారు, నిన్నటి రోజునే మన నంబిళ్ళయ్య స్వామి తిరునక్షత్రం జరిగింది. నంజియర్ గారు 100 తిరువాయిముజ అనుగ్రహించారట. ఓ మనకు ఒక్కసారి వింటేనే గగనంగా ఉంది తిరువాయిముజి. వారు 100 అనుగ్రహించారట నంజియర్ గారు 100. సరే వారు అనుభవించడానికైతే అనుగ్రహించారు, అనుభవించుంటారు, వినేవాళ్ళు ఉండాలిగా. నంజియర్ గారు 100 విన్నారట. నంబిళ్ళయ్య గారు నంజియర్ గారు అనుగ్రహిస్తూ ఉంటే 100, నంబిళ్ళయ్య గారు 100 కాలక్షేపాలు విన్నారట. ఎవరో అడిగారట, ఏమి నంబిళ్ళయ్య స్వామి, సరే నంజీర్ గారంటే అనుగ్రహిస్తున్నారు 100, మీరు వినాలా అన్నారట. సరే ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి. మిన్నిడై మడవారి పాసురము మొదటి ఆవృత్తిలో ఎలా అనుగ్రహించారో చెప్పమంటారా?
67వ సారి ఎలా అనుగ్రహించారో చెప్పమంటారా, లేకపోతే 70వ సారి ఎలా అనుగ్రహించారో చెప్పమంటారా, 100వ సారి ఎలా అనుగ్రహించారో చెప్పమంటారా, చెప్పనా అని అడిగారట నంబిళ్ళయ్య గారు. 100 సార్లు అంత అద్భుతంగా అనుగ్రహించారు నంబిళ్ళయ్య నంజీయర్ గారు నంబిళ్ళయ్య గారికి. నంబిళ్ళయ్య గారు 100 సార్లు విన్నారు. అలా పన్ని 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 ఒక్కొక్క పదాన్ని అంత అద్భుతంగా అనుభవించేవారు మన పూర్వాచార్యులు దివ్య ప్రబంధాన్ని. కనుక కాలం దేనితో పొద్దుపుచ్చుకునేవారు, దివ్య ప్రబంధాలతోని కాలాన్ని పొద్దుపుచ్చుకునేవారు మన పూర్వాచార్యులంతా కూడా. దివ్య ప్రబంధ వ్యాఖ్యాన కాలక్షేపాలతోనే కాలాన్ని పొద్దుపుచ్చుకునేవారు. అది కాలక్షేపము అంటే అర్థం, ఏదో మనం ఊరికే ఒక గంట అనుభవిస్తున్నాము, సరే ఒక గంట అనుభవిస్తే అయిపోతుందా, లేనే లేదు. అలా కాలం మన శరీరం మన కర్మలకి తగ్గట్టుగా ఈ లీలా విభూతిలో ఉన్నంత వరకు అలా గుణానుభవాన్ని అనుభవిస్తూ ఉండాలి. ప్రాణం ఎలా పోవాలో తెలిసినా అడిగినకైతే ఆ చివరి శ్వాస వదిలేంత వరకు అలాగే వేలుకుడి స్వామి కాలక్షేపం వింటూ ప్రాణం పోవాలి. అప్పుడే కదా అలా పోతే నాకు వైకుంఠం అని కాదు సుమా. ఆచార్య తిరువాయి నుంచి వచ్చే శ్రీ సూక్తులు అంత భోగ్యం. కనుక లీలా విభూతిలోనూ కాలక్షేపమే భోగ్యం, నిత్య విభూతిలోనూ కాలక్షేపమే భోగ్యం. ఇక్కడై అక్కరై ఇక్కడ ఆళ్వార్ల పాసురాలతోనే కాలాన్ని పొద్దుపుచ్చుకోవాలి. శ్రీ వైకుంఠంలోనూ ఆళ్వార్ల పాసురాలతోనే కాలాన్ని పొద్దు, అక్కడ కాలమే లేదనుకోండి, అలా నిత్యము నంబిళ్ళయ్య గారు కాలక్షేపం అనుగ్రహిస్తే వినొచ్చును, స్వామి మణవాళ మామని గారు కాలక్షేపం అనుగ్రహిస్తూ ఉంటే వినవచ్చును, పెరియవాచ్యాన్ పిల్లయే కాలక్షేపం అనుగ్రహిస్తూ ఉంటే వినవచ్చును, నమ్మ ఆళ్వారే పాసురాలు తిరువాయిమజ అనుగ్రహిస్తూ ఉంటే తిరువిరుత్తం నేరుగా వినవచ్చును నమ్మ ఆళ్వార్ల దగ్గరే శ్రీ వైకుంఠంలో. ఎంత అద్భుతం మన సంప్రదాయం, మనం శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సంప్రదాయం. పేసిత్తే పేసు ఏకకంఠర్గల్ ప్రారంభం పొయ్యి ఆళ్వార్ల నుంచి చిట్ట చివరి పూర్వాచార్యులు చిట్ట చివరి వారు మణవాళ మామునిగల్ వరకు అంత అద్భుతంగా పెరుమాళ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టితలను అనుభవించారు. అలాగే ఆచార్య అనుగ్రహంతో ఏదో రోజు 24 గంటల్లో ఒక గంట మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుక చెప్పిందే చెప్పింది అనుకోకుండా కొత్త కొత్తగా అంటే ప్రతిసారి ఏ ఏ ప్రబంధంలో గోవర్ధనగిరి పర్వతం వైభవం వచ్చింది, ఏ ఏ ప్రబంధంలో ఏ పాసురంలో మొదల తిరువందాదిలో ఎక్కడ గోవర్ధనగిరి వైభవం వచ్చింది, ఇరండాన్ తిరువందాదిలో ఎక్కడ గోవర్ధనగిరి వైభవం వచ్చింది, తిరువాయిముజిలో ఎక్కడ గోవర్ధనగిరి వైభవం వచ్చింది, పెరుమాళ్ తిరుముజిలో ఎక్కడ గోవర్ధనగిరి పర్వత వైభవం వచ్చింది, ఇక్కడ ఎలా అనుగ్రహించారు అక్కడ ఎలా అనుగ్రహించారు అంటే మనకు అసలు అప్పుడు తెలుస్తుంది గోవర్ధనగిరి పర్వత వైభవమే మనకు తెలియదు అని చివరిగా అంత అద్భుతంగా అనుగ్రహించారు మన ఆళ్వారాదులు పూర్వాచారులలో పూర్వాచారులు వ్యాఖ్యానంలో. అలా కున్నినాల్ కుడై కవిత్తదుం మన పెరియవాచ్యాన్ పిళ్ళ అనుగ్రహించిన వ్యాఖ్యానము 9వ పాటు. కున్నినాల్ కుడై కవిత్తదుం இடையரும் பசுக்களும் தொலையம்படியாக தொலையம்படியாக இந்திரன் கல்வர்ஷமாக வர்ஷித்தப்படியாலே மலையை எடுத்து குடையாக தரித்ததும். இப்படி அடியும் சதிவிந்தி எவருக்கைனா அர்த்தமாயிந்தாம்மா? ఇప్పుడు నేరుగా కాలక్షేపం అనుకోండి, చక్కగా అందరి ముఖ పద్మాలు సేవ అయ్యేవి అడియనికి. ఇదిగో ఆన్లైన్ కాలక్షేపం అవడం వల్ల ఎవరి ముఖ పద్మం అడియనికి సేవ అవ్వట్లేదు. మనకి వ్యాఖ్యాన కాలక్షేపం మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు బాగా ఈ వ్యాఖ్యానం వింటే నంబిళ్ళయ్య గారు అనుగ్రహించిన 7 వ్యాఖ్యానం మనకి బాగా అర్థమవుతుంది. తిరువాయిముజి కాలక్షేపం, తిరువాయిముజి సులభం కాదు 7 వ్యాఖ్యానం, చాలా కష్టంగా ఉంటుంది. చాలా అంటే చాలా, మరీ అంత ఎక్కువగా కాదు, మనసు పెట్టి బాగా వినాలి 7 వ్యాఖ్యానం. జీయర్ అరుంబదంలో ఏమున్నది, అడవిలందాన్ అరుంబదంలో ఏమున్నది, అంత అద్భుతంగా అనుగ్రహించారు నంబిళ్ళయ్య గారు 7 వ్యాఖ్యానంలో. కనుక మనసు బాగా పెట్టుకుని వినాలి వ్యాఖ్యానం. మనకి కొంచెం ఆ పదాలు అలవాటవుతూ ఉంటే అప్పుడు నంబిళ్ళ గారు అనుగ్రహించిన 7 వ్యాఖ్యానం సులభంగా ఉంటుంది. ఎందుకు అడిగాను 1కి 10 సార్లు చెప్తున్నాను అంటే తిరువాయిముజి కాలక్షేపం మనకు బాగా అర్థం అవ్వాలి అంటే
అందరూ కోశాలు పట్టుకుని చూడవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు పెరుమాళ్ తిరుమొజి 30 పాసురాలు ఉన్నాయి. ఇంకా మనకి అనధ్యయన కాలం రేపటి నుంచి అనధ్యయన కాలం. ఎవరైనా చక్కగా ఎక్కడ లభిస్తాయి మనకు ఇది అడియన్ పూర్వ వ్యాఖ్యానం అనమాట. అడియన్ దగ్గర ఉన్నది, అడియన్ అమ్మగారు అదే అనుభవించారు, ఇప్పుడు అడియన్ కూడా అదే అనుభవిస్తోంది. అది ఫోటోస్టాట్ కోసము. కానీ మనకి ఇప్పుడు సింగరాచార్య స్వామి చాలా అద్భుతంగా ముద్ర వేసి మనకి ఇచ్చారు. పెరుమాళ్ తిరుమొజి పెరియవాచ్యాన్ పిళ్ళై మణిప్రవాళ వ్యాఖ్య అరుంబదములతో భావ ప్రకాశిక ఆంధ్ర వివరణము పండిత రత్న శ్రీమాని ఈ సింగరాచార్యులు అని వారి కోసం కూడా చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో తెలుగు ఉన్నది, మనకి ద్రావిడ వ్యాఖ్యానం మణిప్రవాళ వ్యాఖ్యానము కూడా ఉన్నది. చాలా భోగ్యంగా ఉంది. అది కావాలి అంటే మనకి అనధ్యయన కాలంలో ఎవరైనా తెప్పించుకుని చక్కగా పెరుమాళ్ తిరుమొజి. ఇంకా మనకి 30 పాసురాలు ఉన్నాయి కాబట్టి వ్యాఖ్యానాన్ని మనం చూస్తూ వింటే అది ఇంకా మనకు బాగా మనసుకి హత్తుకుంటుంది. ఈలోపు కూరత్తాళ్వాంతి నక్షత్రం లోపు మీకు వ్యాఖ్యానం లభిస్తే చక్కగా అప్పుడు మళ్ళీ కూరత్తాళ్వాన్ తిరునక్షత్రం నాటికి వ్యాఖ్యానాన్ని చూస్తూ అనుభవించవచ్చును. అలాగే మనం నిన్నటి రోజున అనుకున్నాం తిరుమంగై మన్నన్ తిరునక్షత్ర సందర్భంగా సిరియ తిరుమడల్ అనుభవిద్దాము అని. సిరియ తిరుమడల్ వ్యాఖ్యానము కూడా ఎవరి దగ్గరైనా ఉంటే చక్కగా ముందుగానే ఇప్పుడు సింగరాచార్య స్వామికి కాల్ చేస్తే చేయండి. చక్కగా వారు పంపిస్తే ఆ వ్యాఖ్యానాలు ఎక్కడ లభిస్తాయో మనం అవి చక్కగా వ్యాఖ్యానంతో అనుభవిస్తే తిరువాయిముజి వ్యాఖ్యానం మనకు సులభంగా అర్థం అవడానికి ఆళ్వార్ల ఆచార్యుల అనుగ్రహంతో మనకు లభిస్తుంది. అలా ఇప్పుడు మొదటిగా 9వ పాటు 9వ పాసురం కొన్నినాల్ కుడై కవిత్తదుం ఇడయరుం పశుక్కడుం. ఒక్కసారి వివరించి ఒక్కొక్క పదానికి చెప్తున్నాను చూడండి. ఇడయరుం, ఇడయరుం అంటే ఆయప్పాడి వాసులు, గోకుల వాసులు. అలాగే పశుక్కళుం, పశుక్కళం అంటే గోవులు దూడలు మొదలైనవన్నీ. తొలయంబడియాగా, ఇప్పుడు రాళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా ఇంద్రన్, కల్వర్షమాగా వర్షిత్త పడియాలే. ఇంద్రుడికి కోపం వచ్చి ఆకలి కోపంతో రాళ్ల వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు ప్రతీకారంగా. దానికిగా వర్షిత్త పడి మలయ్య ఎడుతూ, ఎవరైతే రక్షకము అని చెప్పాడో కృష్ణయ్య, ఎవరు రక్షకమని చెప్పాడు ఆయప్పాడి వాసులతో కృష్ణయ్య, ఇదిగో గోవర్ధనగిరి పర్వతమే రక్షకము అని చెప్పాడు కదా. సరే ఆ మలయ్య ఎడుతూ ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి కుడయ్యాగా ధరిత్తదు. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని కొండనే గొడుగుగా పట్టి ఆయప్పాడి వాసులని, గోవులని, దూడల్ని అందరినీ రక్షించాడు కృష్ణయ్య. ఇది ప్రతి పదార్థము మన వ్యాఖ్యానం అనమాట. ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పుకుంటున్నాము చూడండి, అంటే అర్థం అవ్వడానికిగా చెప్తున్నా. ఇది పెరియవాచ్యాన్ పిల్లే అద్భుతంగా ఇంత అద్భుతంగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. దానికి వేలుపూడి స్వామి ఇంకా మనకు అర్థం అయ్యేలా చాలా బాగా వివరించారనమాట. వేలుపూడి స్వామి గోకులంలో ఇంద్ర మఘ యాగము అని చేస్తున్నారు ఆయప్పాడి వాసులంతా కూడా. ఇంద్ర మఘ యాగము అని ఆయప్పాడి వాసులంతా చేస్తున్నారు ఆ ఇంద్ర మఘ యాగము అనేది. ఆ యాగము కోసంగా ఇంద్రుడికి ఆరగింపు చేయడానికిగా అనేక ప్రసాదాలన్నీ కూడా వండి ఇంద్రుడికి ఆరగింపు చేస్తారు. అలా ఒక సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరము ఇంద్రుడి కోసంగా ఇన్ని ప్రసాదాలు చేసి ఆ ఇంద్రుడికి ఆరగింపు చేస్తారు ప్రతి సంవత్సరం. ఇలా చేస్తూ ఉంటే హవిర్భాగము, ఈ యాగము నుంచి వచ్చే హవిర్భాగాన్ని తిరిగి ఇంద్రుడికి ఇవ్వగా ఆ ఇంద్రుడు ఆనందంతో వర్షాన్ని కురిపిస్తాడు అని ఆయప్పాడి వాసుల యొక్క నమ్మకం. కండన్ పెద్దవాడైనాడు, కృష్ణయ్యకి 7 సంవత్సరాలు వచ్చినాయి. అయితే నందుడు చెప్తున్నాడనమాట, ఏమని కన్నా నువ్వు కూడా రా, ఇంద్రుడికి ఆరగింపులు జరుగుతున్నాయి, అలాగే ఇంద్రమక యాగము జరుగుతోంది, ఆ యాగములో నువ్వు కూడా పాల్గొను, నువ్వు కూడా రా ఆయప్పాడి గోకుల వాసులందరితో కలిసి నువ్వు కూడా రా కన్నా అని నందగోపుడు చెప్పాడు కన్నపిరాంతో. అప్పుడు మన కృష్ణయ్య నాస్తికంగానే మాట్లాడుతున్నాడు చాలా వరకు నందగోపుడితో. ఏమి నాన్నగారు, ఇంద్రుడికి ఇవన్నీ ఎందుకు పెట్టాలి మనము, అంటే ఇంద్రుడి కన్నా ఇవన్నీ తీసుకుని ప్రసాదాలన్నీ ఆరగించి హవిర్భాగాన్ని తీసుకుని ఆనందంతో మనకు వర్షాన్ని కురిపిస్తాడు, అందుకుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని చేస్తాం ఇంద్రుడి కోసంగా అని చెప్పారు నందగోపుడు కన్నపిరానికి. అయితే అప్పుడు కన్నన్, ఏమి కాదు ఇదంతా కూడా, ఇంద్రుడు మనకి అసలు ఎందుకు వర్షాన్ని కురిపిస్తాడు, ఇంద్రుడి కోసంగా ఎందుకు యజ్ఞం చేయాలి మనము అన్నాడు కన్నపిరా నందగోపుడితో.
అప్పుడు నందుడు అంటున్నాడు కదా కన్న పిరాంతో, కన్న అలా మాట్లాడకూడదు కన్న, దేవతల గురించి తప్పుగా అస్సలు అనకూడదు, దేవతల విషయంలో అపచార పడకూడదు కన్న, ఇంద్రుడు లేకపోతే మనకు జీవనమే లేదు అని అన్నారు నందగోపుడు కన్న పిరాంతో. అప్పుడు కృష్ణయ్య నాస్తికంగానే మాట్లాడుతున్నాడు, ఆ నాన్నగారు అసలు ఇంద్రుడిని ఎప్పుడైనా మీరైనా చూసారా, ఇంద్రుడిని ఎప్పుడైనా చూసారా, భూలోక భువర్లోక సువర్లోక మూడవ లోకము స్వర్గలోకం, ఆ స్వర్గలోకానికి అధిపతి కన్న ఇంద్రుడు, సరే అధిపతి స్వర్గానికి ఇంద్రుడు సరి, మీరు ఎప్పుడైనా ఇంద్రుడిని కంటితో చూసారా? చూడలేదు కన్నా అన్నారు నందగోపుడు. ఓ కంటికి కనిపించని దేవతకు ఇన్ని ప్రసాదాలు పెట్టడమా? ఆ దేవత ఎప్పుడైనా చేతితో మీరు పెట్టిన ప్రసాదాలన్నీ తీసుకుంటోందా? లేదు కన్నా, మళ్ళీ తీసుకోవట్లేదు, మేము ఇన్ని ప్రసాదాలు ఆరగింపు చేస్తున్నా ఆ ఇంద్రుడి ఇవేమీ తీసుకోవట్లేదు, మళ్ళీ ఇంద్రప్రసాదంగా మేమే ఈ ప్రసాదాలన్నీ తీసుకుంటున్నాం తింటున్నాము అని చెప్పారు నందగోపుడు కన్న పిరాంతో. ఆ తర్వాత వర్షం పడుతోంది కన్నా, అది ఇంద్రుడు వల్లే కదా మేము యాగం చేయటం వల్ల ఇన్ని ప్రసాదాలు ఆరగింపు చేయటం వల్ల ఇదిగో ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు అని చెప్పారు నందగోపుడు కన్న పిరాంతో. అయితే అప్పుడు మీమాంసకన్ అని అద్భుతంగా ఒక ఐతిహ్యాన్ని అనుగ్రహించారు ఇక్కడ వేలుపూడి స్వామి. మీమాంసకన్, మీమాంస పూజ్య విషయే విచారము. మీమాంస అంటే పూజ్య విషయే విచారం, ఒక గొప్ప విషయం గురించి విచారణ చేయడం. అయితే మీమాంసకులు ఇది ఒప్పుకోనే ఒప్పుకోరు అనమాట. యాగము యజ్ఞము చేస్తే ఆయా దేవతలు ఆవిర్భాగాన్ని స్వీకరించి ఫలమిస్తారు అంటారు, కానీ మీమాంసకన్ అది ఒప్పుకోరు. నేను చేసిన యాగముకి కర్మ వెంటనే అయిపోతుందా? ఇప్పుడు ఒక యాగము చేశాను, ఆ కర్మ పూర్తయిపోయింది, ఫలం వెంటనే వచ్చేస్తుందా? వెంటనే లభించదు, ఎప్పటికో ఆ ఫలం లభిస్తుంది. ఒక యాగము అనే కర్మ నేను చేశాను, ఫలం వెంటనే లభించదు అని మీమాంసకన్ అభిప్రాయం అనమాట. ఉదాహరణ, మీమాంసకన్ అభిప్రాయం ఏమిటి, సమాధానం ఏమిటి అంటే, ఉదాహరణ జ్యోతిష్ట హోమం, జ్యోతిష్ట హోమే స్వర్గకామో యజేత. జ్యోతిష్ట కామం ఎవరైతే, జ్యోతిష్ట హోమం ఎవరైతే చేస్తారో వారికి స్వర్గం లభిస్తుంది అని, జ్యోతిష్ట హోమం వల్ల స్వర్గం లభిస్తుంది. ఇది శాస్త్ర విధి, శాస్త్ర విధి, స్వర్గం లభించడం శాస్త్ర విధి. జ్యోతిష్ట హోమము ద్వారా జ్యోతిష్ట హోమం చేస్తే స్వర్గం లభిస్తుంది, ఇది శాస్త్ర విధి. అయితే జ్యోతిష్ట హోమం పూర్తయిపోయింది, యజ్ఞం కూడా అయిపోయింది, ఆ అగ్ని కూడా ఇంకా కనిపించట్లేదు, అన్ని తీసేశారు, ఆ యజ్ఞానికి సంబంధించినవన్నీ కూడా తీసేశారు, అయిపోయింది యజ్ఞం జ్యోతిష్ట హోమం. అయితే వెంటనే స్వర్గం వచ్చేస్తుందా వాళ్ళకి? వెంటనే జ్యోతిష్ట హోమం అవ్వగానే స్వర్గం వచ్చేస్తుందా? లభించట్లా, ఎప్పటికో తర్వాత ఫలం లభిస్తుంది. కర్మ అయిపోయినా ఫలం తర్వాత ఎప్పటికో లభిస్తోంది. మనం యాగం చెయ్యాలి అంటే ఆ యాగానికి సంబంధించిన అనేక కర్మలు చేయాలి, ఒక్కొక్క కర్మ నుంచి ఒక్కొక్క అపూర్వం వస్తుంది. యజ్ఞ సమయంలో నెయ్యి వడ్డించడము, నెయ్యికి ఒక అపూర్వం, దర్భలు, దర్భల నుంచి ఒక అపూర్వం, వనస్పతి హోమం, ఆ వనస్పతి హోమం నుంచి ఒక అపూర్వం, ఇలా ఈ అపూర్వాలన్నీ కలవగా కలవగా కలవగా, అర్థమవుతుందా, ఇలా అన్ని అపూర్వాలు కలవగా కలవగా చివరిగా మహాపూర్వం వస్తుంది. ఆ మహాపూర్వం వల్ల మనకు స్వర్గం లభిస్తుంది అని మీమాంసకన్ వాదం. దానికిగా మన స్వామి రామానుజుల వారు శ్రీభాష్యంలో చాలా అద్భుతంగా వివరించారు. మీ వాదము ఇంకా అపూర్వకంగా ఉంది మీమాంసకనే. ఇప్పుడు అపూర్వం అనేది ఏదో యజ్ఞము చేయగా నెయ్యి నుంచి ఒక అపూర్వము, దర్భల నుంచి ఒక అపూర్వము, వనస్పతి హోమము నుంచి ఒక అపూర్వము అని అంటున్నారు. ఆ అపూర్వాలన్నీ కలవగా కలవగా ఎప్పటికో మహాపూర్వం వల్ల స్వర్గం లభిస్తుంది అంటున్నారు. మీ వాదం ఇంకా అపూర్వంగా ఉంది. అపూర్వం అనేది జ్ఞానమే లేదు. అపూర్వం అనే దానికి అచేతనమైనది. అపూర్వం అంటే అచేతనం, జ్ఞానం శూన్యం, జ్ఞానం లేదు అపూర్వానికి, అచేతనమైనది. అచేతనం హవిస్సు తీసుకుని ఫలం ఎలా ఇస్తుంది? ఒక అచేతనమైన అపూర్వము హవిస్సుని తీసుకుని ఎలా ఫలం స్వర్గాన్ని ఇస్తుంది? ఇవ్వదు, అది అచేతనం కాబట్టి. కనుక మనకి స్వర్గం ఇచ్చేవారు ఆ దేవతలే, అంటే ఆ ఇంద్రుడే. జ్యోతిష్ట హోమము చేయగా
ఫలం ఇచ్చేవాడు ఆ ఇంద్రుడే, స్వర్గాన్ని ఇచ్చేవాడు ఆ ఇంద్రుడే, అపూర్వం కాదు, అపూర్వం అచేతనమైనది అని చాలా అద్భుతంగా శ్రీభాష్యంలో రేంబెరుమానార్లు వివరించారు. సరే, ముఖ్యంగా ఆ దేవత అంటే ఇంద్రన్, ఇంద్రన్ కోసంగా యాగం చేయగా ఇంద్రన్ ఫలం ఇస్తారా అని ఒక ప్రశ్న. ఇంద్రన్ ఫలం ఇస్తారా? ఇప్పుడు ఎంబెరుమానార్లు ఏం వివరించారు శ్రీభాష్యంలో? అపూర్వం ఒక అచేతనమైనది, స్వర్గము ఇవ్వాలి అంటే ఆ స్వర్గాధిపతైన ఇంద్రుడే ఇస్తాడు ఫలాన్ని అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ముఖ్యంగా దేవత ఇంద్రన్, దేవతలలో ప్రధానమైన వాడు ఇంద్రుడు, ఇంద్రుడు కోసంగా జ్యోతిష్ట హోమము చేయగా ఇంద్రుడే ఫలం ఇస్తాడా అని ఇంకొక ప్రశ్న అనమాట. అక్కడ ఇంద్రుడే స్వర్గాన్ని ఇస్తాడు అన్నారు, నిజంగా ఇంద్రుడే స్వర్గాన్ని ఇస్తాడా అని ఇంకొక ప్రశ్న. శాస్త్రాలు కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి, గీతాచార్యం కానివ్వండి, ఇంద్రుడు కోసం జ్యోతిష్ట హోమము చేయగా ఫలం వస్తుంది, వాయువు కోసంగా యజ్ఞము చేస్తే ఫలం వస్తుంది, వరుణం కోసంగా ఒక యజ్ఞము చేస్తే ఫలం వస్తుంది. సరే, ఇంద్రుడు కోసంగా యజ్ఞము చేసినా ఫలం లభిస్తుంది, వాయువు కోసంగా యజ్ఞం చేసినా ఫలం లభిస్తుంది, వరుణం కోసంగా యజ్ఞం చేసినా ఫలం లభిస్తుంది. అయితే ఉదాహరణ, ఇంకొక ఇక్కడ మెలిక ఉందన్నమాట, ఇంకొక మెలిక, అది భయంకరమైన మెలిక. ఏమిటి అంటే, నాలుగు ప్రళయాలు ఉంటాయి మనకి, నిత్య ప్రళయం, ఆత్యంతిక ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఇలా నాలుగు ప్రళయాలు ఉంటాయి. అయితే నిత్య ప్రళయం, ఆత్యంతిక ప్రళయం పక్కన పెట్టేసేయండి, నైమిత్తిక ప్రళయం, ప్రాకృత ప్రళయం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. అయితే నైమిత్తిక ప్రళయం అంటే ఏమిటి, ప్రాకృతిక ప్రళయం అంటే ఏమిటి? నైమిత్తిక ప్రళయము అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఈ మూడు లోకాలకు ప్రళయం వస్తుంది నైమిత్తిక ప్రళయము అంటే. ఓ, భూలోకానికి, భువర్లోకానికి, సువర్లోకానికి ఎప్పుడు ప్రళయం వస్తుంది? మనం ఏమనుకుంటామంటే, వెనకటి కాలంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, నాలుగు యుగాలు కదా, కలియుగ అంతము రాగానే ప్రళయం వచ్చేస్తుంది, ప్రళయం అవ్వంగానే మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. ఆ జ్ఞానం మనకి అక్కడ వరకే, కనుక నాలుగు యుగాలు పూర్తవ్వంగానే ప్రళయం వస్తుంది, మళ్ళీ కృతయుగం నుంచి ప్రారంభమవుతుంది అనుకుంటాం. కానే కాదు, ఇప్పుడు కలియుగం అయ్యిందా, కలియుగములో కలియుగ అంతములో కల్కి భగవానుడు అవతరిస్తారు. కలియుగ అంతంలో కల్కి భగవానుడు అవతరించి ఎవరెవరైతే ధర్మాన్ని అధర్మాన్ని చేస్తున్నారో, ఎవరైతే భాగవత అపచారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ సంహరిస్తూ వెళుతూ ఉంటాడు కల్కి భగవాన్. అయితే ఇప్పుడు కలియుగ అంతములో నీచులు ఉండరు, ఎందుకంటే పెరుమాళ్ళు సంహరిస్తున్నారు కాబట్టి. కలియుగంలోనే ఎవరైతే ధర్మాత్ములు ఉన్నారో ఆ ధర్మాత్ములతోనే కృతయుగం ప్రారంభం అవుతుంది. అర్థమైందా? కలియుగం అయిపోగానే ప్రళయం రాదు. ఆ కలియుగ అంతంలో కలికి భగవానుడు ఎవరెవరైతే సంహరిస్తూ ఉంటాడో ఆ సమయంలో ధర్మాత్ములు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మాత్ములతోనే వెంటనే కృతయుగం ప్రారంభం అయిపోతుంది. సరే, అలా అయితే ఇప్పుడు భూలోక, భువర్లోక, సువర్లోక, ఈ మూడు లోకాలకి ప్రళయం వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఈ మూడు లోకాలకి ప్రళయము? బ్రహ్మగారికి ఒక పగలు పూర్తయితే. మనకు పగలు, రాత్రి, పగలు, రాత్రి, పగలు, రాత్రి ఇలా వస్తున్నాయి కదా, పగటి పూట, రాత్రి పూట అని. అలా బ్రహ్మగారికి ఒక పగలు పూర్తయితే భూలోకానికి, భువర్లోకానికి, సువర్లోకానికి ప్రళయం వస్తుంది. ఆ ప్రళయానికి పేరేమిటి అంటే నైమిత్తిక ప్రళయము అని. అలాగే ప్రాకృతిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయము అంటే ఈ ప్రళయంలో బ్రహ్మగారు కూడా ఉండరు, బ్రహ్మగారు కూడా పోతారు, ప్రళయంలో చిక్కుకుపోతారు బ్రహ్మగారు కూడా, బ్రహ్మగారు కూడా ఉండరు. ప్రాకృతిక ప్రళయం అంటే ఇది మహాప్రళయం అనమాట. అన్ని లోకాలకి ప్రళయం వస్తుంది. సత్వం ఉండదు, రజస్సు ఉండదు, తమస్సు ఇవన్నీ సూక్ష్మ నిలయలో ఉంటాయన్నమాట ఈ ప్రాకృతిక ప్రళయంలో. ఇప్పుడు జ్యోతిష్ట హోమం చేశాడు, జ్యోతిష్ట హోమం చేసిన వాడికి ఇంద్రుడు ఆ స్వర్గ పదవి ఇవ్వాలి. వీడెప్పుడైతే జ్యోతిష్ట హోమం చేశాడో వెంటనే నైమిత్తిక ప్రళయం వచ్చింది. నైమిత్తిక ప్రళయం రాగానే మరి స్వర్గమే రాలేదే, స్వర్గం ఇచ్చే స్వర్గాధిపతైన ఇంద్రుడే లేడే, ఇటు జ్యోతిష్ట హోమం చేసేవాడు లేడు, ప్రళయంలో చిక్కుకున్నాడు.
అటు ఫలమిచ్చే ఇంద్రుడు లేడు, ఆ ఇంద్ర పదవి కూడా పోయింది నైమిత్తిక ప్రళయంలో. మరి ఎలా చేసినవాడు పోయాడా, ఫలమిచ్చే ఇంద్రుడు లేడా, మరి ఎలా? సరి, ప్రాకృతిక ప్రళయంలో సరి ఎవ్వరూ లేరు. మరి మనం జ్యోతిష హోమం చేశాంగా, జ్యోతిష హోమం చేశాంగా ఏంటి, మరి ఫలం ఏది? చేసినవాడు లేడు, ఇచ్చేవాడు లేడు, మరేమిటి ఫలం ఏది? ఉదాహరణ, ఇంద్రుడు మనస్సులో ఉంచుకుంటాడు ఫలం ఇవ్వాలని. ఇప్పుడు ఇంద్రుడే లేడు నైమిత్త ప్రళయం రాగా, మరి ఫలం ఎలాగా? ఇచ్చేవాడు ఎవరు ఆ ఫలాన్ని? అంటే ఇంద్రుడు పోయాడు, చేసిన మనము పోయాం. చూడండి, మనం వెనకటి జన్మ, మళ్ళీ ఈ జన్మ. వెనకటి జన్మకు తగ్గట్టుగా పుణ్య పాపాలు ఈ జన్మలో కూడా మనకు వస్తున్నాయి. చూసారా, మన కర్మలు ఎక్కడికి పోవట్లా. వెనకటి జన్మ, ఆ వెనకటి జన్మలో చేసిన పుణ్యాలకు ఇప్పుడు ఈ జన్మలో కూడా మనం అనుభవిస్తున్నాంగా. అది పుణ్యం కాని పాపం కాని ఈ జన్మలో కూడా అది అనుభవిస్తున్నాంగా. వెనకటి జన్మ, ఈ జన్మ మనకి గుర్తులేదు. చూడండి, వెనకటి జన్మలో ఏ పుణ్యం చేశామో ఏ పాపం చేశామో ఈ జన్మలో మనకి గుర్తులేదు. వెనకటి జన్మలో ఏం, సరే వెనకటి జన్మ వరకు ఎందుకు, నిన్న విన్న కాలక్షేపమే అడిగనికి గుర్తులేదు. ఇంకా వెనకటి జన్మ పాపాలు ఏం గుర్తుంటాయి, వెనకటి జన్మ పుణ్యాలు ఏం గుర్తుంటాయి? కనుక వెనక జన్మ పాపాలు పుణ్యాలు ఈ జన్మలో కూడా మనం అనుభవిస్తూ ఉంటాం కదా, ఆ ఫలం. ఆ అనుభవింప చేసేవాడు ఎవరు? ఇంద్రుడు ఏ లేడు, ఫలం ఇచ్చేవాడే లేడు, ఇచ్చేవాడు ఇంద్రుడే అనుకుంటాం. కానీ ఆ ఇంద్రన్ మళ్ళీ తర్వాత ఆయనే ఇంద్రుడిగా పుడతాడన్నది లేదు. ఆ బ్రహ్మగారే మళ్ళీ తర్వాత బ్రహ్మగారి పదవి వస్తుంది అన్నది లేదు. ఆ ఇంద్రుడే మన స్నేహితుడిగా పుట్టవచ్చును ఈ జన్మలో. వెనకాల మన జ్యోతిష్ట హోమం ఏ ఇంద్రుడి కోసమైతే చేశామో ఆ ఇంద్రుడే నైమిత్తిక ప్రళయం రాగానే ఆ ఇంద్ర పదవి కూడా పోయింది, ఆయన ప్రాణమే పోయింది, మళ్ళీ ఆ ఇంద్రుడే మన స్నేహితుడుగా పుట్టవచ్చును. ఇంకేమి ఇచ్చేది, ఇచ్చేది మనకి ఆ ఫలము, స్వర్గ ఫలము. కనుక ఈ ఫలాలన్నీ ఇచ్చేవాడు ఇంద్రుడి అంతర్యామిగా ఉండే పరమాత్మ. మనం ఎవరి దగ్గర ఏమి కోరినా మనకు ఫలాన్ని ఇచ్చేవాడు పరమాత్మ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక యజ్ఞం చేశాం, ఆ యజ్ఞమా మనకి ఇస్తుంది ఫలం? ఆ యజ్ఞం అచేతనమైనది, ఆ యజ్ఞ అంతర్యామిగా ఉండే పరమాత్మే మనకు ఫలాన్ని ఇచ్చేవాడు. ఇంద్రుడా జ్యోతిష్ట హోమం చేస్తే మనకి స్వర్గాన్ని ఇచ్చేది, ఆ ఇంద్రుడి అంతర్యామిగా ఉండే పరమాత్మే మనకు అనుగ్రహిస్తాడు. అందుకుగా నమ్మాళ్వర్ అవరవర్ తమ తమదు అరివరి వగై వగై అవరవరిదయ్యవర్ అవరవరిదయ్యవన అని అద్భుతంగా అనుగ్రహించారు. అడయ నిన్ననరే ఆయాయ దేవతలు వాళ్ళ వాళ్ళ భక్తుల ప్రార్థనలు వినగా ఆయా దేవతలలో అంతర్యామిగా ఉండే పరమాత్మే వాళ్ళ వాళ్ళ ఫలాలను తీర్చేవాడు అని అద్భుతంగా నమ్మాళ్వారు మొదల్ పదికంలో మొదల్ తిరువాయిముషిలోనే అనుగ్రహించారు. కనుక మనం ఏ యాగాలు యజ్ఞాలు చేసినా ఆ యాగాలు యజ్ఞాలు అచేతనమైనవి, ఫలమిచ్చేవాడు మాత్రం పరమాత్మ. అందుకుగా అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ్చ అని అద్భుతంగా అనుగ్రహించారు. కనుక ఫలం ఇచ్చేవాడు భోక్త అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడే. కనుక మహాప్రళయం వస్తే, ప్రాకృతిక ప్రళయం వస్తే బ్రహ్మగారు పోతారు, నైమిత్తిక ప్రళయం వస్తే ఇంద్రుడు పోతాడు, కానీ పరమాత్మ మాత్రం నిత్యమైన వాడు. ఉభయ విభూతి నాదుడు నిత్యమైన వాడు. శ్రీవైకుంఠానికి ప్రళయమే లేదు. లీలా విభూతి అంటే అర్థం ఏమిటి? లీలా, ఇదంతా ఒక ఆట. ఎక్కడ వరకు లీలా విభూతి అంటారు? సత్యలోకం వరకు లీలా విభూతే. మరి శ్రీవైకుంఠం నిత్య విభూతి అంటారు. కనుక అది వైదిక సంప్రదాయం, శ్రీ వైష్ణవ సంప్రదాయం. అలా నందుడు, ఇప్పుడు మళ్ళీ కదా, నందుడు చేయకూడదని ఇన్ని మాట్లాడాడు అనమాట మన కన్నబిరాన్. ఇవన్నీ కన్నబిరాన్ నందుడికి చెప్పారు. అయితే నాన్నగారు గిరికి చేయండి, గోవర్ధనగిరి పర్వతానికి చేయండి, గోవర్ధనగిరి పర్వతమే మనకు ఫలాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు కృష్ణయ్య నందగోపుడికి. చూడండి నాన్నగారు, మనకు వర్షాన్ని కురిపించేది మీరు ఇంద్రుడు అనుకుంటున్నారు, కానీ కానే కాదు. ఇప్పుడు పర్వతాల వల్ల అరణ్యాల వల్ల మనకు వర్షం పడుతోంది. అందుకుగానే చెట్లను నరకకండి, మొక్కని నాటండి,
ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న మొక్కని నాటండి, ప్రతి నిత్యం ఆ మొక్కకు నీరు పోయండి, అది మహావృక్షంగా ఉంటుంది. ఆ చెట్టు నీడయే మనకు పదిలము, ఆ చెట్టు నుంచి వచ్చిన గాలే మంచి గాలి, ఆ చెట్ల వల్లే మనకు వర్షం పడుతుంది, ప్రకృతి కూడా చక్కగా భోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది, చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఎంత వాడుతున్నాం డీజిల్ పెట్రోల్, ఒక్కలైనా సైకిల్ తొక్కుతున్నామా ఈ కాలంలో? వెనకటి కాలంలో సైకిల్ ఎక్కువగా ఉండేది, స్కూటర్ చాలా తక్కువ, కార్ అయితే చెప్పనే అక్కర్లేదు, ఎక్కడో ఒకటి రెండు మూడు అలా కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మనము సైకిలే తక్కువ, అసలు లేని లేదు సైకిల్ అని చెప్పు. మా మామయ్య గారు ఒకరు సైకిల్ మీద వెళ్తారు పాపం షాప్ కి, కానీ సైకిల్ చాలా తక్కువ. టూ వీలర్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఊరంటే ఫోన్ లో కార్లు రెండు పొల్యూషన్ ఎక్కువగా వచ్చే కనుక అందుకే వర్షాలైన కాలంలో మనకు పడట్లేదు, ఎండలు బాగా విపరీతంగా ఉంటాయి, అలాగే చలి ఎండాకాలంలో అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి, లేకపోతే వర్షాకాలంలో బాగా ఎండాకాలం వల్ల ఎండలు మండిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి? చెట్లు లేకపోవడం చేత. ఇదంతా కథ చెప్తున్నాడు అనమాట మన కృష్ణయ్య నందగోపుడికి. డీజిల్ పెట్రోల్ ఆ కాలమా అని కాదు, అది మన ఎగ్జాంపుల్ అనమాట. కనుక చెట్లు బాగా పెంచాలి, చెట్లు బాగా ఉండాలి, కొండలు బాగా ఉండాలి. చూడండి నాన్నగారు, ఆ గోవర్ధన గిరి పర్వతం మీద ఎన్ని వృక్షాలు, మహావృక్షాలు, మొక్కల దగ్గర నుంచి చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి మహావృక్షాల వరకు ఆ గోవర్ధన గిరి పర్వతం మీద ఉన్నది. అందుకు మనకు వర్షం కురుస్తోంది తప్ప ఇంద్రుడి వల్ల కాదు నాన్నగారు అని చెప్తున్నాడు కన్నపీర నందగోపుడికి. తర్వాత గోవులకు గడ్డి బాగా పుష్కలంగా లభించే స్థలము గోవర్ధన గిరి పర్వతం ప్రదేశం. మన గోవులు దూడలు గిరి పరిసరాలకు వెళ్ళి ఆ గిరిని ఎక్కి ఆ మొక్కలు ఆకులు అవన్నీ తింటున్నాయి మన గోవులు దూడలు. అందుకుగా మనకి చిక్కటి పాలను ఇస్తూ ఉన్నాయి. అలాగే ఎవరు పడిపోయినా, ఎవరికి గాయాలైనా మనకి ఔషధ మూలికలన్నీ కూడా గిరి పర్వతం నుంచే మనకు లభిస్తూ ఉన్నాయి. అలాగే మన ఇంట్లో కూర్చోడానికి కుర్చీ కానివ్వండి, పెట్టుకోవడానికి వస్తువులు ఒక బల్ల కానివ్వండి, పడుకోవడానికి ఒక మంచం కానివ్వండి, ఇవన్నీ మనకి ఎట్లా లభిస్తూ ఉన్నాయి? ఆ గోవర్ధన గిరి పర్వతం మీద ఆ చెట్లను నరికి వాటితోనే కదా మనం ఇవన్నీ బల్లలో చేసుకుంటున్నాము. మళ్ళీ అక్కడ వృక్షం పెరుగుతూ ఉంది గోవర్ధన గిరి పర్వతం మీద. మనం తీస్తూ ఉన్నాం, మళ్ళీ వృక్షాలు పెరుగుతూ ఉన్నాయి, మొక్క మొక్కల నుంచి పెద్ద పెద్ద మహావృక్షాల వరకు. అలా మంచి ఆ గోవర్ధన గిరి పర్వతం వల్ల మనకు వర్షం పడుతోంది నాన్నగారు. గోవులకి పాలు మనకి ఇవ్వడం కానీ, గోవులు తినడానికి ఆ గడ్డి మొక్కలు కానివ్వండి, ఔషధ మూలికలు కానివ్వండి, ఇవన్నీ మనకు గోవర్ధన గిరి పర్వతం ఇస్తోంది. ఆ గోవర్ధన గిరి పర్వతం మీద ఉండే వృక్షాల వల్లే మనకు వర్షం పడుతోంది. చాలా అద్భుతంగా గోవర్ధన గిరి పర్వతం గురించి ఒక పెద్ద ఉపన్యాసమే చెప్పారు నందగోపుడికి మన కన్నపిరాన్. మీకు వర్షం కావాలి అంటే గిరిని, గోవర్ధన గిరి పర్వతాన్ని ఆశ్రయించండి, గోవర్ధన గిరి పర్వతానికి పూజలు చేయండి అని చెప్పాడు కన్నన్ నందగోపుడికి. నంద్రుడు వెంటనే మాట ఇవ్వలేదు కన్ననికి. మంత్రులందరినీ పిలిచాట నందగోపుడు, మంత్రులందరికీ చెప్పారట కన్నన్ చెప్పిన వైభవాన్నంతటినీ కూడా. అంటే కొంచెం తూచాయిగా నమ్మలేదు, నమ్మారా తెలియట్లేదు నందగోపుడికి. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇంద్రుడికే చేస్తున్నాం ఇదంతా, ఇప్పుడు ఇంద్రుడికి ఆపేస్తే ఇంద్రుడికి కోపం వస్తుందేమో, ఇప్పుడు గోవర్ధన గిరి పర్వతానికి చేస్తే కొంచెం ఎక్కడో మనసులో భయంగా ఉంది నందగోపుడికి. అందుక మంత్రులందరికీ చెప్పారు, ఇలా చెప్తున్నారు కృష్ణయ్య ఏం చేయమంటారు అని. మంత్రులంతా క్షణములో సందేహమే లేకుండా మన కృష్ణయ్య ఏం చెప్పాడో అదే చేద్దామన్నారట. ఇంకా నందగోపుడు ఏమైనా కొంచెం సందేహపడ్డాడేమో కానీ ఆ మంత్రులు కొంచెం కూడా సందేహపడలేదట. మన కృష్ణ ఏం చెప్పాడో అదే మనం చేద్దాము అన్నారట. నమ్ కన్నన్ కన్నల్లదు ఇల్లయోర్ కన్నే ఆళ్వార్ల శ్రీశుక్తి, కన్ననే రక్షకుడు వేరెవ్వరూ కానే కాదు అన్నారట అయ్యప్పాడి వాసులంతా కూడా. మనకి బృందావనం, అలాగే పంచద్వారకలు, శ్రీనాథ ద్వారక, కాంక్రోలి ద్వారక, భేంట ద్వారక, అలాగే ఠాకూర్ ద్వారక, అదేవిధంగా గోమతి ద్వారక, ఏ ద్వారకకు వెళ్ళినా, బృందావనానికి వెళ్ళినా, బరసానాకి వెళ్ళినా, ఆయప్పాడికి వెళ్ళినా, అలాగే మన మధురకు వెళ్ళినా, వీళ్ళు చాలా సంపద కలిగిన వారు, వీళ్ళు బాగా చదువుకున్న వారు అని తారతమ్యమే లేదు.
అందరూ ఒకటిగా కూర్చుని చక్కగా భజనలు చేస్తారు. ఇదిగో వీళ్ళ ఉన్న వాళ్ళు కాబట్టి ముందు కూర్చుంటారు, వీళ్ళు లేని వాళ్ళు కాబట్టి వెనక కూర్చుంటారు అన్న తారతమ్యమే లేదు. ఆ భక్తి, అంత విశ్వాసం మన కృష్ణయ్య విషయంలో కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అంతా కూడా అదే ఆళ్వార్లు కూడా పన్నలార్ పైరుం పరనే పవిత్రనే అని అద్భుతంగా అనుగ్రహించారు పెరుమాళ్ళు. అందరూ ఆరాధించారు కానీ పూర్తిగా తెలియట్లేదు పెరుమాళ్ళ గురించి, పూర్తిగా తెలియట్లా. ఏదో నాకు తెలుసు అనుకుంటున్నాను కానీ పెరుమాళ్ళ గురించి పూర్తిగా తెలియదు నాకు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనస అసహ, ఆరాధీసే వారికి ఎప్పుడు పెరుమాళ్ళు తెలియబడట, ప్రేమ కలిగిన వాళ్ళకే పెరుమాళ్ళు తెలియబడతాడట. అలాగే వేద వాకు కృష్ణయ్య వాకు అని మంత్రులంతా నమ్మారట. తిరుమంగై మన్నన్ కూడా నిన్నటి రోజున కూడా ఒక పౌసరానికి అద్భుతంగా తిరుమంగై మన్నన్ పెరి తిరుమడల్లో అనుగ్రహించిన వైభవాన్ని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు పెరి తిరుమడల్లోనే తున్ను సగడత్తాల్ పుక్క పెరుం సోరు అద్భుతంగా పెరి తిరుమడల్లో అనుగ్రహించారు తిరుమంగై మన్నన్. కన్నా నీవు కనుక నాకు సేవ పెరి తిరుమడల్లో అనుగ్రహిస్తున్నారు తిరుమంగై మన్నన్. నీవు కనుక నాకు సేవ సాయించకపోతే పాండవ దూతగా ఎందుకు నడిచి వెళ్ళావో నాకు మాత్రమే తెలుసును. నవనీత చౌర్యము చేశావే ఎందుకు చేశావో నాకు మాత్రమే తెలుసును. గోవర్ధనగిరి పర్వతంకే అన్ని ఆరగింపులు చెయ్యాలి అని ఆయప్పాడి వాసులతో చేయించావే, అహం గోవర్ధనోస్మి అని ప్రసాదాలన్నీ తినేశావే అది నాకు తెలుసును. నాకు మాత్రమే కాదు ఆళ్వారాదులందరికీ తెలుసును, నాకు తెలుసును. ఇవన్నీ కూడా అందరినీ నమ్మించటానికి, అందరినీ నీ వైపుకు తిప్పుకోవడానికి. ఇప్పుడు నువ్వు నాకు సేవ సాయించలేదా, నీ గురించి అందరికీ చెప్పి అల్లరి చేస్తా, నీ మోసాలని అంటున్నారు. ప్రేమ ఎక్కువై పెరుమాళ్ళు సేవ సాయించకపోతే భరించలేనిలోనే కోపం అన్నమాట. అందుకు నల్లరి చేస్తా అంటూ సిరియ తిరుమడల్ పెరిగి తిరుమడల్లో ఆశ్రయిస్తారు కానీ ఉండకంలో పెరుమై మన్ననికి. అలా బండితో 16 చక్రాల బండి, అలా 16 చక్రాలు బండి మీద ఒక్కొక్క ఒక్కొక్క ఆయ చేసిన ప్రసాదాలు కూడా 16 చక్రాలు కలిగిన బండిలో పెట్టండిని లాగగా లాగగా అలా గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు వెళ్ళారు. ఆ బండిలో ఏమేమి పెట్టారు అంటే అన్నము ఒక పెద్ద కొండలా కనిపిస్తోందట బండి మీద. అన్నపు రాస్ పెద్ద కొండలా, అన్నం ఒక్కటే. చూడండి మనము పెరు కలుపుకునేటప్పుడు మధ్యలో గుండ్రంగా చేస్తాం, ఆ మధ్యలో అది పప్పుచారు కానివ్వండి, అలాగే కరియముదు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఆ మధ్యలో వేసుకుని అంత సాదం కలుపుకుని తీసుకుంటాం. అలాగే ఈ కొండంత అన్నం అత్తుకు విసోత్తు పరుపదం అని అద్భుతంగా పెరియాళ్వారు పెరియాళ్వారు తిరుమజులో అనుగ్రహించినట్లుగా ఒక సోరు అన్నం మాత్రమే కాకుండా జిలేబీ, బాదుష, జాంగ్రీ, జంతికలు, పులిహోదరై, చక్ర పొంగల్, లక్కార వడిసిల్, అలా రకర పండ్లు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా బండి మీద పెట్టుకుని గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి చేరుకున్నారు మన ఆయప్పాడి వాసులంతా కూడా. అందరూ నుంచున్నారు, ఈ బండి అంతా కూడా గోవర్ధనగిరి పర్వతం ముందుల పెట్టి అందరూ నుంచున్నారు. ఏం చెయ్యాలి కన్నా ఇప్పుడు అన్నారనమాట వాళ్ళంతా ఆయప్పాడి వాసులు, నందగోపుడు, మంత్రులంతా. సరే మనం ఇప్పుడు వచ్చాం కదా గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు, ముందు గోవర్ధనగిరి పర్వతం గురించి ధ్యానం చేద్దాం అన్నట్ట మన కృష్ణయ్య. సరే ధ్యానం ఎలా చెయ్యాలి కన్నా అంటే ప్రార్థించండి కళ్ళు మూసుకుని, ఓ గోవర్ధనగిరి పర్వతమా ఇన్నిటిని ఆరగించి మమ్మల్ని అనుగ్రహించవా అని. గిరి చాలా పెద్దది కదా గోవర్ధనగిరి పర్వతం, కనుక కళ్ళు మూసుకుని గోవర్ధనగిరి పర్వతాన్ని తలుస్తూ ధ్యానము చేసి ప్రార్థించండి అని చెప్పారట మన కన్నపిరాన్. కన్నపిరాన్ చెప్పినట్లుగా అందరూ నేత్రాలు మూసుకున్నారట. అందరూ నేత్రాలు మూసుకోగానే అహం గోవర్ధనోస్మి అన్నట మొత్తం కన్నం ఒక్కడే తినేశారట. తినేసి చూసారా మీరు కళ్ళు మూసుకోగానే గోవర్ధనగిరి పర్వతం అన్ని ప్రసాదాలు తినేసింది. ఇంద్రుడు ఎప్పుడైనా ఇలా తిన్నాడా, ఇలా తిన్నాడా?
నిజంగా కన్న, ఇంద్రుడు మేము ఎన్ని ప్రసాదాలు పెట్టినా కొంచెం కూడా నోట్లో వేసుకోలేదు, మళ్ళీ తిరిగి మేమే ప్రసాదంగా తినేవాళ్ళం. కానీ గోవర్ధనగిరి పర్వతం అన్ని తినేసిందే, ప్రసాదాలన్నీ కూడా. బాగుంది బాగుంది, అంటే ఈ గోవర్ధనగిరి పర్వతమే మనల్ని రక్షిస్తుందా కన్నా అంటున్నారట ఈ గోపబాలురంతా కూడా మన కన్నపిరంతో. అవును కన్న, అవును గోపకులారా అంటున్నట. అదేమిటి, ఇన్ని ప్రసాదాలు ఉంటే తానొక్కడే ఎందుకు తిన్నాడు కృష్ణయ్య? కొంచెం కూడా ఎవరికి ఎందుకు పెట్టలేదు? అంటే పెట్టాడట కృష్ణయ్య, ఇప్పటి వరకు నా వాళ్ళు నా ప్రసాదాలు మాత్రమే తినాలి, కానీ ఇంద్రుడికి ఆరగింపు చేసిన ప్రసాదాలు నా వాళ్ళు తినడం ఏమిటి? నా ప్రసాదాలు నావి తినాలి మా వాళ్ళంతా. మనం ఇందాక అనుకున్నామే, పురం బుండార పత్తు కలయడయ వాసనయ్యోడే విడుగయ్యం ఎంబెరుమాన ఏ తంజమెన్ను పత్తుగయ్యం, అలా ప్రపన్నులందరూ కూడా ఇతర ప్రసాదాలు తిననే తినరు పెరుమాళ ప్రసాదం తప్ప. అలా ప్రపన్నులు అంటే నా వాళ్ళు, ఆయప్పాడి వాసులంతా తన వాళ్ళు కదా, కన్నన్ వాళ్ళు కదా, కనుక నా వాళ్ళు నా ప్రసాదం తినాలి, కానీ ఇంద్రుడి శేషప్రసాదం తినడం ఏమిటి అంటూ ఆ ఇంద్రుడికి ఆరగింపు చేసిన ప్రసాదాలని కన్ననొక్కడే ఆరగించాట, అన్ని ఆరగించేశాడు, ఎవరికి పెట్టకుండా ఆరగించేశాడు. కన్నా తప్పు కదా, నీవే తిన్నావే అని తిరుమంగై మనం పెరి తిరుమడల్లో అనుగ్రహిస్తున్నారనమాట. అలా ఇంద్రుడికి పెద్ద కోపమే వచ్చింది, నాలుగు మేఘాలను ఆదేశించాడు. వెంటనే నాలుగు మేఘాలు ఆయప్పాడి మీద ఏడు రోజులు రాత్రి పగలు అని తారతమ్యం లేకుండా 7 రోజులు పెద్ద రాళ్ల వర్షాన్ని, నీటి వర్షాన్ని కాదు రాళ్ల వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు. కల్మజై కల్మజై అంటే రాళ్ల వర్షాన్ని కురిపించాడు, రాళ్ల వర్షాన్ని కురిపించాడు కాబట్టి ఇంద్రుడు పెద్ద గిరిని ఎత్తి రక్షించాడు. గోపకులకు అంత భయం వేసింది, చిన్న గోపకులం కదా, ఎటు వెళదాము ఎటు పరిగెడదాము అన్న పెద్ద పెద్ద రాళ్లు పడిపోతూ ఉన్నాయి. అప్పుడు అన్నట్ట కన్నన్, చూసారా ఆ ఇంద్రుడికి కోపం వచ్చింది, సరే ఇప్పుడు గోవర్ధనగిరి పర్వతం మనల్ని రక్షిస్తుంది కదా, కన్నన్ చెప్పాడు కదా గోవర్ధనగిరి పర్వతమే రక్షకము అని. చూడండి మీ ఇంద్రుడేమో రాళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఇప్పుడు గోవర్ధనగిరి పర్వతమే మనల్ని రక్షిస్తుంది అంటూ ఆ మాంతం అలా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ గిరి కిందకు రమ్మన్నట్ట మన కృష్ణయ్య. తానే భయాన్ని చూపిస్తాడు, తానే భయాన్ని పోగొడతాడు. భయకృత్ భయనాశనః, భయం ఎందుకు కలిగిస్తాడు, భయాన్ని ఎందుకు పోగొడతాడు? మనం పెరుమాళను ఆశ్రయిస్తాం కదా భయం కలిగితే. అందుకు గాయపాడి వాసన మీద రాళ్ల వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు, భయనాశనః భయాన్నంతటిని పోగొట్టాడు మన కృష్ణయ్య ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి. రండి రండి, అహంభో బాంధవో జాత, నేనంతా మీ వాడిని, మీ నవనీత చోరుణ్ణే, మీ కృష్ణయ్యే, మీ నందనందుణ్ణే, మీ యశోదా కుమారుణ్ణే, రండి అందరూ రండి, మీరు రాకపోతే మళ్ళీ గోవర్ధనగిరి పర్వతం కింద పెట్టేస్తాను అన్నట. అందరూ పరుగు పరుగు నా గోవర్ధనగిరి పర్వతం కిందకు వచ్చారంట. ఈ గోపబాలురంతా, అయ్యో కన్నన్ ఒక్కడే మోస్తున్నాడే, మనం కూడా కర్రలు పెడదాం ఊటంగా ఉంటుంది అంటూ ఈ గోపకులంతా కూడా కర్రను గోవర్ధనగిరి పర్వతానికి ఆనిచ్చారంట. అలా పాపం వాళ్ళు కూడా, మేం కూడా కన్ననికి సహాయం చేస్తున్నామని భావించారు పాపం గోపబాలురంతా కూడా. ఒక శ్రీహస్తంతో చిన్ని చిటికిన వేలతోనే పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని 7 రోజుల పాటు నుంచి అట్లానే పట్టుకుని 7 రోజుల పాటు రక్షించాడు ఆయప్పాడి వాసులందరినీ కూడా. అలా మనము నమ్మితే మనల్ని రక్షిస్తాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు కన్నపిరాన్. అలా ఇడయరు పశుక్కలు తొలయంబడియాగ ఇంద్రన్ కల్వర్షమాగ వర్షిత్త పడియాలే మలయ్య ఎడుత్తు కుడయ్యాగ ధరిత్తదు, అలా ధరించి ఆయప్పాడి వాసులందరినీ రక్షించాడు మన కృష్ణయ్య. అలాగే కోల కురవై కోత్తదు రాస క్రీడ ఆడాడు మన కృష్ణయ్య. కోల కురవై కోతదం దర్శనీయమాన కురవై కూతులే శ్రీ గోపిమారోడొక్క తన్నయం కోతదం, గోపిమా గోపికలతో అంగన మంగన అంతరే మాధవ అంటే అందరితో కూడి రాస ఆడాడు కృష్ణయ్య. ఇద్దరు గోపికలు ఒక కృష్ణయ్య, ఇద్దరు కృష్ణులు ఒక గోపిక, అంటే గోపికలు ఇద్దరు ఉన్నప్పుడు ఆత్మకు ప్రధానము, కృష్ణయ్యలు ఇద్దరు ఉన్నప్పుడు పరమాత్మకు ప్రధానము. అంటే ఆత్మ పరమాత్మ సొత్తు, ఈ ఆత్మకు భర్త పరమాత్మ శ్రీమన్నారాయణుడైన కన్నపిరాన్, ఈ ఆత్మకు రక్షకుడు శ్రీమన్నారాయణుడైన కృష్ణయ్య. నేను కన్ననికే శేషభూతురాలిని ఈ వైభవాన్ని తెలియజేయడానికి గానే
రాస క్రీడ ఆడాడు కృష్ణయ్య గోపికలతో కుడమాటం కన్నినాల్ విళ విళ విళవెరిందతుం ఒరువన్ ఒరువన్ కన్నాయ్ ఒరువన్ విలావాయ్ వంద ఇరువరయ్యం సేర ముడిత్తదువుం వత్సాసుర కపిత్తాసురుడు. ఒక దూడలో వత్సాసురుడనే అసురుడు ఆవహించాడు, వెలగపండులో కపిత్తాసురుడనే రాక్షసుడు ఆవహించాడు, దూడ నాలుగు గాళ్లు పట్టుకుని పైన ఉండే వెలగపండు కేసి కొట్టి ఇద్దరిని ఒకేసారి సంహరించాడు. కాలాల్ కాళ్యనలై నిదత్తుదు ముదల నా నాసై పట్టు పేరాద తిరువడగలై కొండు అసుర ప్రకృతి యాన కాళ్యనన్నయ్యలే నిదిత్తదు ముదలాగా. ఇలా కాళింగుడి యొక్క అహంకారాన్ని అణిచి కాళింగుణ్ణి యమల నుంచే దూరము చేశాడు, అలా అహంకారాన్ని పోగొట్టాడు, అలా కాళింగుణ్ణి అనుగ్రహించాడు. ఇలా ముదలాగా ఇలా అనేక చేష్టితలు చేశాడు మన కృష్ణయ్య. ఉదాహరణ స్వామి నమ్మాళ్ళు వాళ్ళు కూడా తిరువాయుముషి దివ్య ప్రబంధంలో కురవై ఆయిచెరోడు కోతదుం కున్నమెన్నెందుదుం కున్న మొన్నెందిదతుం ఉరవనీర్ పొయ్యై ఉరవనీర్ పొయ్యై నాయం కాయందదుం ఉల్పల మత్తుం పల అని అనేక చేశాడు. మత్తుం పల ఇలా అనేక చేష్టితలు చేశాడు అని ఆరవ పత్తు నాలుగవ తిరువాయుముషిలో స్వామి నమ్మాళ్ళు వాళ్ళు కూడా అనుగ్రహించారు. అలాగే కులశేఖర పెరుమాళ్ ముదలా అని అనుగ్రహించారు. వెన్నిసేర్ పిల్లై నల్విలయ్య అట్టుం వీర్పాట్టుకుం మౌగ్యత్తుకుం సేరందిరుక్కిర అతి మనోహర మాన అద్భుతమాన వీర ధీర చేష్టితలు చేసిన వాడెవరు? మౌగ్యత్తుం చిన్న బాబు ఇవన్నీ చేశాడు మన కృష్ణయ్య. అనైతిలుం అంగెన్నుళ్ళు ముల్ పులిర ఒన్ను కండిడ పెత్తిలే నడియన్. అయ్యో కన్నా ఇన్ని చేష్టితలు నేరుగా ఉండి నేను ఒక్కటి ఏ ఒక్కటి సేవించలేకపోయినరా కన్నా అని బాధపడుతున్నారు దేవకి పిరటి. ఇవై కాంగయ్యే ప్రయోజనమాయిర నాను ఒన్ను కాన పెత్తిలేన్ కాడుమారి కానుమారు ఉన్నిన్ నిలర అరుళే నీ నినైత్తాలు చెయ్య ఉన్నారుదిల్లై. కన్నా నీవు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలవు, చేయలేనిదంటూ నీకు ఏది లేదు. కానుమారు ఇని ఉండెనిల్ ఉండెనిల్ కనుక కన్నా నాకు ఇక్కడే ఈ 10 సంవత్సరాల చేష్టితలన్నిటినీ కూడా సేవింప చేయవా. నానివై కానుంబడి అరుళ వేణం నేను సేవించేలా నన్ను అనుగ్రహించమానంగాని 10 సంవత్సరాల చేష్టితలన్నిటినీ అద్భుతంగా మళ్ళీ తిరిగి చూపించాడు, అనుగ్రహించాడు దేవకి పిరాటికి అని ఒక అద్భుతమాన ఐతిహ్యము కులశేఖర పెరుమాళ్ ఈ పాశురంలో అనుగ్రహించారు. కున్నినాల్ కూడా కవితదుం కోల కురవై కోతదుం కూడా మాటం కన్నినాల్ విళవు ఎరిందదుం కాలాలు కాళ్యం తలే మిదిత్తదుం ముదల వెన్నిసేర్ పిల్లైనల్ విలయాటు మనైతులం అంగు ఎన్నుళ్ళం ఉల్కులిరా ఒన్నం కండిడ పెత్తిలేనడియేన్ కానుమారు ఇని ఉండెనిల్ అరుళే. అద్భుతమాన పాశురం. ఇక 10వ పాశురం 11వ పాశురం ఎవరైతే మల్లై మా నగర్కు ఇరయ్యవన్ తన్నై వాన్ వాన్ తెరుత్తిరువందు ఈంగణై మాయత్తు ఎల్లయ్య పిల్లై సైవనగాన తెయ్యవత్తేవిహయ పులంబియ పులంబల్ కొల్లి కావలన్ మాలడి ముడిమేల్ కోలమాం కులశేఖరన్ సొన్న నల్లి సైతమిజ్మాలై వల్లార్ వల్లార్గల్ నన్నువార్ వల్లై నారణన్ ఉలగే. ఎవరైతే ఈ 10 పాశురాలను అనుభవిస్తారో చాలా అద్భుతంగా పెరుమాళ్ళ వేయించేసి ఉండే శ్రీవైకుంఠాన్ని అలంకరిస్తారు. ఎప్పుడు? ఇప్పుడే కాదు, శరీర అవసాన సమయంలోనే అద్భుతంగా 7వ పాశురంలో ఫలశ్రుతిని అనుగ్రహించారు. ఇంకా మనకి 2 పాశురాలు ఉన్నాయి, 10వ పాశురం 11వ పాశురం. ఈ 10వ పాశురం 11వ పాశురం వ్యాఖ్యానముతో మళ్ళీ కూరత్తాళ్వాన్ తిరునక్షత్రం నాటికి మనం అనుభవిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.